నాటుసార తయారీదారులపై ఉక్కుపాదం మోపుతోంది సర్కార్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ గా విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ నాటుసార భట్టీల్ని ధ్వంసం చేస్తున్నారు. తయారీదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. నాటుసార కాస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటి వరకు 16,000 లీటర్ల నాటుసారను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేయగా 3,380 కేసులు నమోదు చేశారు. నాటుసార తయారీదారులపై ఉక్కుపాదం మోపుతోంది సర్కార్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ గా విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ నాటుసార భట్టీల్ని ధ్వంసం చేస్తున్నారు. తయారీదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. నాటుసార కాస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటి వరకు 16,000 లీటర్ల నాటుసారను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేయగా 3,380 కేసులు నమోదు చేశారు. ఇదే అంశంపై డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, నాటుసార నియంత్రణకి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? యశోద, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నాటుసార మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా కేసులు లెక్కలు చూస్తే కనపడుతున్నాయి. సో మెయిన్గా ఒక 26 ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున ఈ గుడంబ తయారీకి సంబంధించి బట్టీలను కానీ, అట్లనే తర్వాత ఆలం కానీ అంటే పట్టిక కానీ, తర్వాత గుడంబ తయారీకి సంబంధించినటువంటి వాటన్నిటి కూడా ధ్వంసం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గా దీని మీద ఫోకస్ చేసింది. వాస్తవానికి ఏం జరిగిందంటే, కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లేదంటే దేశంలో పెద్ద ఎత్తున ఈ లిక్కర్కి సంబంధించినటువంటి మద్యం షాపులు క్లోజ్ అయి ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ సమయంలో, కరోనా సమయంలో ఈ షాపులన్నీ కూడా క్లోజ్ అయి ఉండడంతో సో కొంత నాటుసార వినియోగం పెరుగుతూ వచ్చింది. సో అధికారులు కూడా అంచనా వేశారు, పెద్ద ఎత్తున తెలంగాణలో నాటుసార తయారవుతుంది. సో ఈ గుడంబాన్ని అరికట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖను ఆదేశించడం, తర్వాత వీళ్ళంతా కూడా అధికారులందరూ కూడా చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా కింది స్థాయి అధికారుల నుంచి, అంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల నుంచి, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఆఫీస్ వరకు, సో చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి లెక్కలు చూద్దాం. 2023 గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఈసారి నాటుసార మీద ఉక్కుపాదం మోపుతున్నట్టుగా మనకు లెక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే మొత్తం 3,380 కేసులు నమోదయ్యాయి. సో ఈ జనవరి నుంచి, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 3,380 కేసులు, అట్లనే దాదాపుగా 16,951 లీటర్ల నాటుసారను కూడా ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. దాదాపుగా ఒక 61,739 కేజీల బెల్లం, అంటే నాటుసారాకు ఉపయోగించినటువంటి బెల్లాన్ని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా ఒక 1,200 మంది వరకు కూడా అరెస్టు చేయడం జరిగిందని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక మరొక అంశం ఏంటంటే, 14,83,600 లీటర్లకు సంబంధించి బెల్లం పానకం, బెల్లంతో ఈ నాటుసార తయారు చేస్తారు కాబట్టి 14,83,000 లీటర్ల పానకాన్ని కూడా ఎక్సైజ్ శాఖ ధ్వంసం చేసింది. సో ఇది చాలా పెద్ద ఎత్తున ఈ సారా విక్రయం జరిగేది అన్నటువంటి విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇంకొక మరొక వైపు మొత్తం కూడా, అంటే చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెడుతుంది ఎక్సైజ్ శాఖ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమలాసన్ రెడ్డి, అట్లనే ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, మరోవైపు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 2 రోజుల క్రితం కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది. నిన్న పెద్ద ఎత్తున రివ్యూ అయింది. సో ఎంతవరకు, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంత మేర ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత సామాగ్రిని పట్టుకున్నారు అన్నటువంటి విషయాల మీద రివ్యూలో ఆరా తీశారు. దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా అధికారులు మంత్రికి చెప్పారు, అట్లనే కమిషనర్కు, తర్వాత కమలాసన్ రెడ్డికి వీళ్ళందరూ కూడా లెక్కలు చెప్పారు. సో ఒకసారి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కువగా నాటుసార తయారవుతున్నట్టుగా ఎక్సైజ్ శాఖ అంచనా వేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్కు సంబంధించి ఎక్కువగా నాటుసార తయారవుతున్నట్టుగా ఉంది. కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, తర్వాత భద్రాచలం, నల్గొండ, నిజామాబాద్, పరిగి, కొడంగల్, ఇక్కడ ఎక్కువగా నాటుసార విక్రయంతో పాటు నాటుసార తయారీ కూడా ఎక్కువగా ఉందని చెప్పి అంచనా వేశారు. 26 ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదవుతున్నట్టుగా ఒక అంచనాకు అధికారులు వచ్చారు. సో ఎవరు కూడా నాటుసార అమ్మొద్దు, నాటుసార తయారు చేయొద్దు అని చెప్పి ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ బహిరంగంగానే చెప్తూ వస్తుంది. సో కాబట్టి గతంలో, అంటే కరోనా సమయంలో జరిగినటువంటి, కరోనా సమయంలో మద్యం షాపులు, తర్వాత ఈ లిక్కర్ షాపులు అన్నీ కూడా బంద్ ఉన్నాయి కాబట్టి,
2020-21 ఆ సమయంలో. కాబట్టి 2 సంవత్సరాల్లో నాటుసారా వినియోగం ఎక్కువగా పెరిగింది. సో పబ్లిక్ నాటుసారాకు డైవర్ట్ అయ్యారు అనేది ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. కాబట్టి ఎక్కడెక్కడ ఈ నాటుసారా బట్టీలు ఉన్నాయి, తర్వాత నాటుసారాకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి, సో దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. గత 2023 ఆ సమయంలో కంటే కూడా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. సో నా బెల్లం పట్టుకోవడం కానీ, తర్వాత ఆలం పట్టుకోవడం కానీ, తర్వాత ఈ నాటుసారాను స్వాధీనం చేసుకోవడం కానీ చాలా కేసులు అయితే పెరుగుతూ వస్తున్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. డ్రగ్స్, తర్వాత గంజాయి, సో ఇవి కూడా ఎక్కువగా మనకు కనపడుతున్నాయి. ఈ మధ్య కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టినట్టుగా అధికారులు చెప్తున్నారు. అందుకే ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ నాటుసారా, డ్రగ్స్, తర్వాత ఈ ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి గంజాయి కావచ్చు, వీటన్నిటిని పట్టుకొని ఎక్కడికక్కడికి కేసులు నమోదు చేస్తున్నట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు.